కృష్ణా జల వివాద ట్రిబ్యునల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపు లేదని, పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో కూడా దీని ప్రస్తావన లేదని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టే హక్కు తెలంగాణకు లేదని చెప్పింది. ఇటీవల పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాలంటూ కేసీఆర్ కేంద్ర మంత్రుల్ని కలిసి నివేదికలివ్వగా వాటికి కౌంటర్గా ఎన్జీటీలో ఏపీ అఫిడవిట్లు దాఖలు చేసింది.